జగిత్యాల జిల్లా గొల్లపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. టాగూర్ సినిమాను చూపించారు అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది. చనిపోయిన వ్యక్తికి 3 రోజుల పాటు చికిత్స అందించారు. బీపీ చెక్ చేయకుండా ఆక్సిజన్ అందించకుండానే ఆపరేషన్ చేస్తామంటూ కటింగ్ ఇచ్చారు. 3 రోజులుగా వెంటిలేటర్ పైనే మృతదేహాన్ని ఉంచారు. మెరుగైన వైద్యం అందించాలంటూ కరీంనగర్లోని అపోలోకి తరలించారు. మృతి చెందాడని ధృవీకరించిన అక్కడి అపోలో డాక్టర్లు ఈ ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని కూడా దాచిపెట్టి డ్రామా నడిపించారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. కట్ చేసాడు సార్ ఆయన, కట్ చేసి మీ ఊరికి ఆక్సిజన్ అందుతలేదు, మీ ఊరు ఇదైంది అదైంది అని ఈయనే చెప్పాడు. అయితే ఎట్లా సార్ అంటే సెంట్ హాస్పిటల్ చేంజ్ అని ఈయనే చేంజ్ చేసిండు. సెంట్ హాస్పిటల్ చేంజ్ చేసి అక్కడ చిన్న తీరిన కట్టుకున్నాడు. మీ ఊరు బతకాలని అర్థాన్ని అడిగాడు సార్. బతకాలని మేమంటే జల్లి ఇప్పుడే 10 నిమిషాలలో డైరెక్ట్ కన్నర్ పో అన్నాడు. మేము కన్నర్కి తీసుకుపోయినాం సార్. అక్కడ తీసుకుపోయినాక అపోలో వాళ్ళు ఏమన్నారు, ఇలా బ్రెయిన్ ఎప్పుడో డెడ్ అయిపోయింది, బ్రెయిన్ లేని మనిషి అయినా మీకు కావాలంటే ఎవరన్నా అడగరు, కాకపోతే అడ్మిషన్ చేసుకోమంటే చేసుకుంటామన్నారు. ఈయనకి ఫోన్ చేసినాం, ఈయన రెస్పాన్స్ కాలే. అక్కడ సిద్ధార్థ పెళ్లి సార్ ఫోన్ చేస్తే మరి అయితే ఇప్పుడైతే మీరు జైన్ గారి తర్వాత తీసుకుందామన్నాడు. అక్కడ జైన్ అయినాం. జైన్ అయినాక అక్కడ మమ్మల్ని వద్దు, మీరు వెళ్ళిపోరు సార్, ఇక్కడ ఆల్రెడీ చనిపోయిన పేషెంట్ అని చెప్పారు. ఇది ఎప్పుడు చనిపోయింది అంటే అక్కడనే వెళ్ళిపోయింది అని చెప్పారు. అక్కడ నుండి ఒక 3 హాస్పిటల్ తిరిగినాం సార్. ఎక్కడ కూడా ఎవరు టేక్ ఒక్కరు కూడా సార్ ఈయన ప్రాణం ఉందని చెప్పలేదు. లాస్ట్కి ఈమె పోయి ఒక సార్ దగ్గర కాలు ముక్కింది. సార్ మీరందరూ మీ కాలు ముక్కుతా నా ఆయన భర్తీ చూడండి, మీరు బొమ్మన్నాడు. మళ్ళా రిటర్న్ పోయి ఆయన కాలు ముక్కినాం సార్. ఆయన కాలు ముక్కుతాయని ఏమన్నా అంటే అరే మెంటల్ అది ఎప్పుడో చచ్చిపోయింది పో అని చెప్పింది. అదైంది